హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీ అందరికీ రేషన్కి సంబంధించి ఒక మేజర్ అప్డేట్ చెప్పడానికి వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే మనకు ఈసారి పదహైదు గుడ్లు అలాగే పదహైదు చికీలు ఇంకా కొంచెం ఎక్స్ట్రా రైస్ పంపిణీ చేయనున్నారు ఇవి ఎవరికి చేయనున్నారు ఎందుకు చేయనున్నారు ఇవి కూడా ఫ్రీగా పంపిణీ చేయనున్నారండి ఆ డీటెయిల్స్ ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో ఎన్ని వరకు చూడండి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకన్ క్లిక్ చేశారు అనుకోండి నేను పెట్టే ప్రతి వీడియోని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు ఏ వీడియో మిస్ కాకుండా చూడొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఓకే లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఏపీలో మళ్ళీ ఉచిత రేషన్ అనేది ఇస్తున్నారండి ఈసారి ఇచ్చే ఉచిత రేషన్ లాస్ట్ ఈసారి ఏమేమి ఇస్తారు ఆ డీటెయిల్స్ అన్ని చెప్తాను అలాగే మనకు ఫ్రీగా పదహైదు గుడ్లు పదహైదు చీకీలతో పాటు మరో రెండున్నర కేజీల బియ్యం కూడా ఫ్రీగా ఇవ్వనున్నారు ఇది ఎవరికి ఇవ్వనున్నారు ఎందుకు ఇవ్వనున్నారు ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో కంప్లీట్గా మాట్లాడుకున్నాం ఈ వీడియో ఎండ్ వరకు చూడండి మనకు ఏపీలో నవంబర్ రెండోసారి ఇచ్చే ఉచిత రేషను ఇదే చివరి సారండి మనకి ఫ్రీ రేషన్ ప్రభుత్వం నుంచి ఎటువంటి అప్డేట్ లేదు కాబట్టి మళ్ళీ ఫ్రీ రేషన్ ఇస్తారని చాలామంది అడుగుతున్నారు ఇప్పటివరకు అయితే మనకు ఎటువంటి అప్డేట్ లేదు మళ్ళీ దీన్ని ఎక్స్టెండ్ చేస్తారా లేదా అనేది కూడా లేదు మనకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఇచ్చిన రేషన్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనకి ఎటువంటి అప్డేట్ లేదండి మనకు నవంబర్ పదహారవ తేదీ నుంచి మళ్ళీ ఉచిత విడత రేషన్ అనేది ప్రారంభిస్తున్నారు దీనికి సంబంధించి మనకు కార్డులో ఉండే ప్రతి మనిషికి ఐదు కేజీల బియ్యంతో పాటు ప్రతి కార్డుకి ఒక కేజీ కందిపప్పు కూడా పంపిణీ చేస్తాం ప్రభుత్వైతే పర్యటించారు వీటితో పాటు మనకు హాఫ్ కేజీ చక్కెర కూడా పంపిణీ చేయనున్నారు ఇది రేపటి నుంచే స్టార్ట్ గానుంది ఎవరి దగ్గరైనా సరే కొత్త రైస్ కార్డు ఉన్నా లేదా పాత రేషన్ కార్డు ఉన్నా వీళ్ళందరికీ రేషన్ అనేది పంపిణీ చేస్తారు రేపు సో ఈ రేపటితో మనకు చివరిసారి ఉచిత విడదేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు మనకు కంప్లీట్ చేస్తారు మనకు డిసెంబర్ ఒకటో తారీఖున మళ్ళీ రేషన్ అనేది ఇస్తారు ఈసారి ఇచ్చే రేషన్ ప్రీ రేషన్ కాదండి మనం డబ్బులు పెట్టి తీసుకోవాల్సి ఉంటుంది అలాగే మన దగ్గర రైస్ కార్డు ఉంటే కానీ నెక్స్ట్ టైం రేషన్ అనేది ఇవ్వరు ఎవరి దగ్గర అయితే పాత రేషన్ కార్డు ఉండి కొత్త రైస్ కార్డు లేదో వాళ్ళందరికీ డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి రేషన్ రాదు అలాగే పాత రేషన్ కార్డు ఉండి కొత్త రైస్ కార్డు వేసిన వరకు పెన్షన్ కూడా క్యాన్సల్ చేస్తామని ప్రభుత్వం అయితే ప్రకటించారు దాని గురించి మనకు మరిన్ని డీటెయిల్స్ తొందరలో తెలుస్తాయి మనకు డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి ఎవరి దగ్గర అయితే పాత రేషన్ కార్డు ఉండి కొత్త రైస్ కార్డు లేదో వాళ్ళకు కూడా పెన్షన్ అనేది కట్ చేస్తున్నామని చెప్పారు దాదాపు రెండు లక్షల వరకు పెన్షన్లు కూడా కట్ చేస్తున్నామని ప్రభుత్వం అయితే ప్రకటించారండి మనకు ఇంకొక అప్డేట్ ఏంటంటే ప్రభుత్వం మనకు రీసెంట్గా చూసినట్టయితే నవంబర్ సెకండ్ నుంచి స్కూల్స్ అండ్ కాలేజెస్ ఓపెన్ చేస్తామని చెప్పారు బట్ ఫస్ట్ నుంచి ఎయిత్ క్లాస్ వాళ్ళకు స్కూల్స్ అండ్ కాలేజెస్ క్లోజ్లోనే ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో ఇచ్చే మధ్యాహ్న భోజన పథకం కింద వాళ్ళకి ఏవేవైతే గుడ్లు చీకీలు ఇవన్నీ పంపిణీ చేయాలో అవన్నీ పెండింగ్లో ఉన్నాయి మనకు సెప్టెంబర్ అక్టోబర్లో క్లోజ్లోనే ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించిన పౌష్టిక ఆహార ప్రభుత్వం మళ్ళీ సరఫరా చేయడానికి ప్రణాళిక అయితే సిద్ధం చేసింది ఎవరి అయితే పిల్లలు ఉంటారో స్కూల్ పిల్లలు ఉంటారో స్కూల్లోకి వెళ్లకుండా ఉంటారు ఫస్ట్ నుంచి ఎయిత్ క్లాస్ పిల్లలకు వాళ్ళందరికీ పదహైదు గుడ్లు పదహైదు చీకీలు అలాగే రెండున్నర కేజీ రైస్ పంపిణీ చేయడానికి ప్రభుత్వ ప్రణాళిక సిద్ధం చేశారండి మీరు వెంటనే వెళ్ళి మీ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నట్టే కనుక అక్కడికి వెళ్ళి మీరు ఇవన్నీ తీసుకొచ్చుకోవచ్చు స్కూల్స్లో మనకు మధ్యాహ్న భోజనం కింద గుడ్లు అలాగే పౌష్టికాహారం కోసం చీకీలు వాళ్ళకు అన్నం పెడుతున్నారు కాబట్టి ఇవి మనకు లాస్ట్ టూ మంత్స్ పెట్టలేదు కాబట్టి ఈ వాళ్ళకు కావాల్సిన ఆహారం ఇవన్నీ మనం పంపిణీ చేద్దామని ప్రభుత్వం డిసైడ్ చేశారు ఇది మనకు నిన్నటి నుంచే స్కూల్స్లో పంపిణీ చేయడం స్టార్ట్ చేశారండి ఒకవేళ మీ ఇంట్లో ఇద్దరు పిల్లలు కనుక ఉంటే మీకు ముప్పై గుడ్లు అలాగే ముప్పై చీకులతో పాటు ఐదు కేజీల రైస్ కూడా వస్తుంది మీకు రెగ్యులర్గా ఇచ్చే రేషన్తో పాటు ఇది ఎక్స్ట్రాగా వస్తుందండి సో మీరు ఎవరైనా ఇంకా తీసుకున్నట్టితే వెంటనే వెళ్ళి తీసుకోండి అలాగే మనకు నవంబర్లో రెండోసారి చేసిన వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ ఇవ్వాల్సిన పౌష్టికాహారాలు కూడా పంపిణీ స్టార్ట్ చేశారు ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణాల్లో ఎవరైతే బాలింతలు గర్భిణీ స్త్రీలు అలాగే చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళందరికీ పంపిణీ చేస్తున్నారండి ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే వీళ్ళకు పదహైదు గుడ్డులతో పాటు పాలు అలాగే పౌష్టికాహారం సంబంధించిన ఒక రెండు వందల యాభై రూపాయలు కనుక పే చేస్తే మనకు ఆరు రకాల సరుకుల పౌష్టికాహారం కూడా పంపిణీ చేస్తున్నారు వీటి పేరే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కిట్ అంటారండి ఇవన్నీ ఇంకా ఎవరైనా తీసుకోలేదంటే వెంటనే వెళ్ళి తీసుకోండి అలాగే మనకు అమ్మఒడికి సంబంధించి ఏదైతే అమౌంట్ ఉందో అమ్మఒడి అకౌంట్లో అమౌంట్ ఉందో అది మనకు ఎవరైతే లాస్ట్ టైం మిస్ అయ్యి ఈసారి తీసుకుంటున్నారో అప్లై చేసుకున్నారో అర్హుల లిస్ట్కి వాళ్ళకి డిసెంబర్లో ఇస్తామంటే ప్రకటించారండి వీటితో పాటు మనకు అమ్మఒడి నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ కనుక చూసుకున్నట్టయితే జనవరిలో ఇస్తామని ప్రభుత్వం అయితే ప్రకటించారు సో ఫ్రెండ్స్ నేను ఈ ఇన్ఫర్మేషన్ చెప్దామని ఈరోజు వీడియో చేశాను మేజర్గా నేను చెప్పాలనుకుంటుంది మనకు రేపటి నుంచి మళ్ళీ ఉచిత విడిచిన పంపిణీ స్టార్ట్ చేస్తున్నారు దాంట్లో వచ్చేసి మనకు రైస్ అలాగే కందిపప్పు ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి చిన్నపిల్లలు ఎవరైతే స్కూల్కి వెళ్లకుండా లాస్ట్ టూ మంత్స్ ఇంట్లోనే ఉన్నారో వాళ్ళందరికీ పౌష్టికాహారం సరఫరా చేయడానికి ప్రభుత్వం వాళ్ళకు పంపిణీ చేస్తున్నది ఇందులో ప్రతి ఒక్కరికి పదైదు గుడ్లు అలాగే పదహైదు చేకీలతో పాటు ప్రతి ఒక్క పిల్లకి పిల్లవాడికి రెండున్నర కేజీ రైస్ కూడా వస్తుంది ఎవరైతే ఇంకా తీసుకోలేదు మీరు వెంటనే వెళ్ళి తీసుకోండి సో ఫ్రెండ్స్ నేను ఈ ఇన్ఫర్మేషన్ చెప్దామని ఈరోజు వీడియో చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఈ వీడియో మీద మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా ఇంకా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి నేను అందరికీ రెస్పాన్స్ ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్